मैम ऑर्डर। वन कोल्ड कॉफी प्लीज। हेलो हैदराबाद లోనే ఇప్పుడా కొండాపూర్ లో ఒక చిన్న పని మీద వచ్చినా యా ఒక 2 అవర్స్ లో వచ్చేస్తా ఓకే బై థ్యాంక్ యూ ఏం క్యాప్షన్ పెడదాం వచ్చేసా సార్ ఆర్డర్ వన్ బనానా క్రీమ్ షేక్ ఓకే సార్ Thank you. ఇతను ఎక్కడో చూసినాను ఫేస్ ఫెమిలియర్ ఉంది ఇడ చూసినా హలో ఇంకెక్కడరా ఇక్కడే కెఫేలో అవునా అదేదో ముందు చెప్పాలి కదా సర్లే వస్తున్నా ఉండు జోన్స్ జోన్సే కదా వైజాగ్ రాజు ఆకా हाँ नेनो जेन जेन इंका गुर्तु रादे अनुकुंटा कदा नेनु सॉरी एक्चुअली गुर्तेचुकोवडानिकि चाला ट्राई चेस्तुन्ना कानी 2010 2011 विकास नगर लोने उंडे पायल गुर्तुंदा పాయల్ గుర్తులేదనైతే నాకు వచ్చి కొడుతుంది ఓ జనక్ జనక్రే పాయల్ యా వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం ఓ యా ఇప్పుడు గుర్తొచ్చావు పాయల్ బర్త్డే రోజు కలిసాం కదా హా ఎస్ అంటే 10 ఇయర్స్ అయింది కదా కొంచెం గుర్తించుకోవడానికి టైం పట్టింది 10 ఇయర్స్ నాకు కూడా అయింది నాకును గుర్తున్నావు కదా అంటే గుర్తుంచుకునే అంత స్పెషల్ కాదేమో నేను ఏ చిచిచి అలానేం లేదు జస్ట్ కిడింగ్ ఈ 10 ఇయర్స్లో ఎంతో మందిని కలిసి ఉంటాం అందరి పేర్లు ఫేస్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా ప్రాసెస్లో కొన్ని డిలీట్ అయిపోయి ఉంటాయి నీ మెమరీలో ఉండేంత వర్త్ కాదేమో నేను ఐమ్ సారీ నిజంగా గుర్తొచ్చా అని చెప్పా కదా ఇంతకు ఎట్లున్నావు ఐమ్ ఫైన్ హౌ యూ ఐఎమ్ డూయింగ్ గుడ్ హైదరాబాద్లో ఉంటున్నావా యా రీసెంట్గా వచ్చిన డెలాయిట్లో జాబ్ వచ్చింది ఓ కంగ్రాట్స్ థ్యాంక్ యూ మరి నువ్వు నేను సినిమాటోగ్రఫీ ఫోటోగ్రఫీ అవునా నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా ఏంటి నాకు అస్సలు మంచి పిక్స్ లేవు ఒక ఫోటోషూట్ చేయొచ్చు కదా ప్లీజ్ హే డెఫినెట్లీ నువ్వు ఎప్పుడంటే అప్పుడు థ్యాంక్స్ యా ఇంకా వేర్ యు స్టే నేను ఎప్పుడైతే ఫ్రెండ్తో ఉంటున్నా కుక్కట్పల్లిలో ఆఫీస్ దగ్గర ఫ్లాట్ వెతకాలి ఓ ఏమన్నా ఉంటే నేను కూడా చెప్తా థ్యాంక్ యూ సమ్మర్ హాలిడేస్లో వస్తుండే కానీ ఈ సిటీ గురించి ఎక్కువ ఐడియా లేదు మెల్లమెల్లగా తెలుసుకుంటావులే ఐ హోప్ సో ఇంకా లైఫ్ ఎట్లుంది కలర్ఫుల్ గుండు ఉంటది కదా ఫోటోగ్రాఫర్వి కదా ఈ మధ్యలో ఎప్పుడైనా వైజాగ్ పోయినావా జస్ట్ 2 మంత్స్ బ్యాక్ వెళ్ళాను అవునా నేను 2012 అనుకుంటా లాస్ట్ అక్కడంతా ఎలా ఉంది చాలా మారింది నీకు సీను షాప్ తెలుసు కదా సీను షాప్ ఆ గల్లీలో ఉంటది కదా అది ఇప్పుడు సూపర్ మార్కెట్ అయింది
ఓ సూపర్. ఆ సీను బాయ్ అయితే అస్సలు ఎంత పీసినారీ, నేను ఒకసారి పైసలు ఇవ్వు తర్వాత ఇస్తా అంటే అస్సలు వింటలేడు. నో ఖాతాస్ నో బార్గెనింగ్స్ అంట. అప్పుడు అలా ఉంది కాబట్టే ఇప్పుడు సూపర్ మార్కెట్ అయింది, లేదంటే ఆ సంత చివరకు అట్లాగే ఉండిపోయేది. అది కూడా కరెక్టే. ఆ గ్యాంగ్ అంతా ఎట్లుంది? రీమా, సోను, పాండే వీళ్ళందరు టచ్లు ఉన్నారా? హా, అప్పుడప్పుడు. యాక్చువల్లీ అందరిది బిజీ లైఫ్ కదా, సో బిజీ అయిపోయారు. యా, ఐఎమ్ సో సారీ నువ్వు వెళ్ళిపోతుంటే నేను ఆపేసిన. ఇఫ్ యూ హ్యావ్ వర్క్ యూ కెన్ గో. హే, ఇట్స్ ఓకే. యాక్చువల్గా నాకు టైంపాస్ అవ్వక ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా బోర్ కొడుతుంది, నేను వెళ్తుంటే నువ్వు ఆపవు. థ్యాంక్స్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కాఫీ తాగడం కోసం కుక్కట్పల్లి నుండి వచ్చావా? ఒకరిని కలవనీకి వచ్చినా. మరి కలిసావా? యా యా. ఓ, ఇంతకీ ఎవరిని? జోన్స్ 5 అవుతుంది, ఐ హ్యావ్ టు లీవ్. ఎలా వెళ్తున్నావు? క్యాబ్లో. క్యాబా? నేను డ్రాప్ చేస్తాలే. వద్దులే జోన్స్, ఇట్స్ వెరీ ఫార్. ఇట్స్ ఓకే, కుక్కట్పల్లే కదా. కుక్కట్పల్లి కాదు, ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ టు ఎల్బీ నగర్, రిలేటివ్స్ని కలవాలి. ఓకే, ఎల్బీ నగరే కదా, పర్లేదులే, డ్రాప్ చేస్తా. నాకు సిటీ గురించి ఎక్కువ తెలియదేమో, కానీ ట్రాఫిక్ గురించి తెలుసు. నీకు ఇబ్బంది ఎందుకు జోన్స్? అరే ఏం కాదు, నేను డ్రాప్ చేస్తా అంటున్నా కదా. నో నో నో, ఐల్ గో జోన్స్, ఇట్స్ ఓకే. భయా బిల్ పద. జోన్స్ను మళ్ళా అంత దూరం రిటర్న్ పోవాలంటే కష్టమేమో కదా. ఏముంది, ఎల్బీ నగర్ జంక్షన్లో ఉండి కొండాపూర్ కొండాపూర్ అంటే ఎవడొకటి ఎక్కుతారులే. థ్యాంక్స్ జోన్స్. దింపేయాలా? లే, ఎందుకు? మరి అప్పుడే చెప్తున్నావు ఎందుకు? దింపాక చెప్పొచ్చు కదా. థ్యాంక్ యూ జోన్స్, ఐ హ్యాడ్ ఎ నైస్ టైమ్. మీ టూ. ఫోటోషూట్ సంగతి ఏంటి? ఎప్పుడు పెట్టుకుందాం? నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు. నా నంబర్ తీసుకో. ఆల్రెడీ ఉందిలే. ఎట్లా? అదే, వైజాగ్ గ్రూప్లో ఉంటుంది కదా, తీసుకుంటాను. ఓ ఓకే, బాయ్. బాయ్. ఎరా, కలిసావా అమ్మాయిని? నువ్వు వెళ్ళేసరికి వెళ్ళిపోయినట్టుంది కదా. జేన్, జేన్ హైదరాబాద్ వచ్చిందా? అరే జేన్ హైదరాబాద్ వచ్చిందిరా. జేనా? జేన్ ఎవరు? అదేరా నా క్రష్, వైజాగ్. ఓ, నీ ఫస్ట్ క్రష్రా? నా వన్ అండ్ ఓన్లీ క్రష్రా. అబ్బా సర్లే. రే, తను ఇక్కడే ఉందిరా, జీజియా కెఫేలో ఉందిరా, నేను వెళ్ళి కలిసేసి వస్తా. అదేంటి, మనం ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నాం కదా జోన్స్. రే, నేను వెళ్ళొచ్చాక వెళ్దాంరా, ప్లీజ్ దిగు. సర్లే. ముందు ఆ అమ్మాయి నిన్ను గుర్తుపడతాదో లేదో చూసుకో. చూద్దాం. మరి మాట్లాడావా అమ్మాయితో? మాట్లాడదాను వెళ్ళానా, కానీ అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయిని చూడడానికి కూడా ధైర్యం సరిపోలేదురా. 10 ఇయర్స్ బ్యాక్ ఏ భయం అయితే ఉందో ఇప్పుడు కూడా అదే భయం ఉంది. గుర్తుపట్టిందా ఏంటి? మరి ఏం చేసావు? ఏముంది, బిల్లు కట్టి వచ్చేద్దాం అనుకున్న టైంకి లక్కీగా ఆ అమ్మాయి పిలిచింది కాబట్టి సరిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? చూద్దాం. అసలు ఎప్పటికీ కలవను అనుకున్నా, కానీ కలిసాను కదా, లెట్స్ సీ. హలో గాయ్స్. సో మీరు ఎప్పుడన్నా సీక్రెట్గా మీ క్రష్ని ఇలా కలిసారా? ఎంతన్నా క్రష్ని చాలా రోజుల తర్వాత కలిస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. ఐ నో. హాయ్ గాయ్స్. Hi. We hope you like this video, and if you did,
లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. రేపు సంతకం పెట్టాలంటున్నారు, ఈరోజు అనుకోకుండా కలిసారు. అదే రేపు ఎల్లుండి కలిసి ఉంటే ఏం జరిగి ఉంటుంది సార్? సంతకం పెట్టేవాడిని కాదు సార్, రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళే దారిలో సూసైడ్ తీసుకుని చచ్చిపోయేవాడిని. సంతకం చేస్తావా, కిందున్న పోలీసులు పిలిపించి బొక్కల వేయమంటావా? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోతారులే? కాకపోతే ఒక 2 నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడాలి, ఈలోపు వచ్చేయమని చెప్పు.